మీరు షాప్ రన్ చేస్తూ ఉన్నారా? అలా అయితే మీకు కంపల్సరీగా ఫోన్పే బిజినెస్ యాప్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. మీరు వేరే వెబ్సైట్స్లోకి వెళ్ళి మీ యొక్క షాపు సంబంధించి ఇన్సూరెన్స్ని మీరు తీసుకోవాల్సిన పని లేదు. మీరు డైలీ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఫోన్పే బిజినెస్ యాప్ని యూజ్ చేసి మీ యొక్క లోన్కి సంబంధించి మీరు ఇన్సూరెన్స్ అయితే మీరు తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఈ యొక్క యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి సో మీరైతే ఓపెన్ అయితే చేయండి. మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫోన్పే బిజినెస్ సర్వీసెస్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ స్మార్ట్ స్పీకర్ POS బిజినెస్ షాప్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి మనకు నాలుగు ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే షాప్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం అయితే క్లిక్ చేయాలి. సో మనం క్లిక్ చేసిన తర్వాత మనల్ని నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనకు కవరేజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, సో తర్వాత 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షల వరకు మనకు ఈ ఫోన్పే బిజినెస్ యాప్ వారు షాప్స్కి మనకైతే కవరేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం కనుక సో మనం ఇయర్లీ 260 రూపాయలు మనం పే చేసినట్లయితే మనకు 2 లక్షల వరకు మనకు కవరేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇయర్లీ 499 రూపాయలు పే చేసినట్లయితే మనకు 4 లక్షల వరకు మనకు కవరేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక సంవత్సరానికి 649 రూపాయలు పే చేసినట్లయితే మనకు ఇయర్కి వచ్చేసి మనకు 5 లక్షల వరకు మనకు కవరేజ్ రావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇవన్నీ చెప్పాలంటే మనకు వీడియోలో టైం అయితే వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు రికమెండెడ్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. సో మనం ఏదైతే ఎలిజిబుల్ అయ్యామో దానికి సంబంధించి ఇక్కడ మనకు సంవత్సరానికి 649 రూపాయలు మనం పే చేసినట్లయితే మనకు 5 లక్షల వరకు మన యొక్క షాప్కి మనకు కవరేజ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. కాస్త మనం డౌన్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు నోట్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ నోట్లో మనకి ఏం చెప్తున్నారంటే ఎనీ లాస్ ఆర్ డ్యామేజ్ విత్ ఇన్ 50 డేస్ ఫ్రమ్ ది పాలసీ స్టార్ట్ డేట్ విల్ నాట్ బీ కవర్డ్ అండర్ ది పాలసీ అని చెప్పేసి మనకు ఇక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్ మనకు స్టార్టింగ్లోనే పెట్టడం జరిగింది అనమాట. మనం ఎప్పుడైతే సో ప్రస్తుతం నేను ఇప్పుడు ప్రీమియం చెల్లిస్తానండి 1వ తారీఖున, నేను ప్రీమియం చెల్లించిన 1వ తారీఖు అయిపోయింది, తర్వాత నాకు 15 రోజుల లోపే నా షాప్ అనేది ఏదైనా నాది కోల్పోవడం కావచ్చు, పడిపోవడం కావచ్చు, లేదా కాలిపోవడం కావచ్చు, ఇలాంటి ఏదైనా ఒక డ్యామేజ్ జరిగితే మాత్రం మేము ఎటువంటి ప్రీమియం మీకు చెల్లించమని చెప్తున్నారన్నమాట. 15 రోజులు దాటిన తర్వాత సో మనం ఏదైతే అమౌంట్ పే చేసామో అప్పటి నుంచి మనకు ఈ ప్రీమియం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. కేవలం మనకు ఈ ఫోన్పే బిజినెస్ యాప్లోనే కాదండి, అంటే ఈ షాప్కి సంబంధించిన ఇన్సూరెన్సే కాదు, మనకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనకు మనం పే చేసిన 1 మంత్ కాడి నుంచి సో అలా మనకు కొన్ని గడువులు మనకు పెడుతూ ఉంటారన్నమాట. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మన వల్ల అంటే స్టార్టింగ్లో చెప్పారనమాట, 15 రోజుల లోపు ఏదైనా జరిగితే మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి. ఇక్కడ మనకు కంటిన్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. సో మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ICICI లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు సో మనకైతే ఈ యొక్క షాప్ ఇన్సూరెన్స్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ వచ్చేసి మనం 5 లక్షలు సెలెక్ట్ చేసుకున్నాం 1 ఇయర్కి వచ్చేసి. ఇక్కడ మనకు వి బెనిఫిట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మనకు క్లిక్ చేయాలి మనం వి బెనిఫిట్స్ మీద. ఇక్కడ మనకు 8 బెనిఫిట్స్ మనకైతే దీంట్లో ఇన్క్లూడ్ అయితే ఉన్నాయి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డ్యామేజ్ డ్యూ టు ఫైర్ అని చెప్పేసి సో దీనికి సంబంధించి మనకు అన్ని ఇన్స్ట్రక్షన్ మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత డ్యామేజ్ డ్యూ టు న్యాచురల్ క్లైమేటిస్ అనమాట, సో ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా జరిగితే దానికి సంబంధించి మనకు ఇవ్వడం జరిగింది. డ్యామేజ్ డ్యూ టు మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, సో మనిషి కనుక మీ యొక్క షాప్ని కొలాప్స్ చేసినట్లయితే దానికి సంబంధించి కూడా మనకు ఇక్కడ కొన్ని రూల్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాసెస్ డ్యూ టు సో బర్గ్లరీస్ అని చెప్పేసి అంటే దొంగల ద్వారా, సో ఇలా చాలా మనకు ఆప్షన్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది అనమాట. వీటన్నిటి కూడా మీరు మొత్తం చదువుకోండి. సో నేనైతే బ్యాక్ అయితే వచ్చేస్తాను. వచ్చేసిన ఇక్కడ మీ యొక్క షాప్ నేమ్ అయితే ఇచ్చేయండి, ఆటోమేటిక్గా అక్కడ టైప్ చేసే ఉంటుంది అనమాట, అంటే మీకు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే ఉంటుంది, లేకపోతే మీరు టైప్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క షాప్ అడ్రస్ ఇచ్చేయండి. షాప్ కేటగిరీ అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. సో మీది మీరు ఏ కేటగిరీ కింద వస్తుంది, సో మన కేటగిరీ వచ్చేసి సో నేను ఇక్కడ ఫోటో స్టూడియో సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ అయితే ఇచ్చేయండి, తర్వాత మీకు నేమ్ అయితే ఇచ్చేయండి, తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి ఇచ్చేయండి. ఇక్కడ మనకు ఐ హ్యావ్ రీడ్ అని చెప్పేసి ఒక చెక్ బాక్స్ మనకి ఇవ్వడం జరిగిందన్నమాట, ఇక్కడ మీరైతే యాక్సెప్ట్ ఇచ్చేయండి. ఇక్కడ మనకు 649 రూపాయలు పే చేయమని చెప్పేసి వాళ్ళు మనకు చెప్తూ ఉన్నారన్నమాట. అంటే మనం ప్రాసెసింగ్ సంబంధించి ఉంటుంది అనమాట, కొంత ఫీజు అవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనం టిక్ బాక్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనం డౌన్లో పే అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది, పే మీద మీరు ట్యాప్ చేయండి. మనం ట్యాప్ చేసిన తర్వాత మనకి గూగుల్ పేకి ఇదైతే రీడైరెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే పేమెంట్ ట్యాప్ చేయండి, సో ఆటోమేటిక్గా మీ యొక్క పాస్వర్డ్ అయితే అడుగుతుంది, మీరు యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి సో మీరు అయితే పేమెంట్ చేయొచ్చు. మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ రావడం జరుగుతుంది అనమాట, సో పలానా పాలసీకి సో పలానా ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు సో పాలసీ పే చేసినట్టు అనమాట. చాలా చాలా సింపుల్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి కూడా మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రతి షాప్కి కావచ్చు, ప్రతి మనిషికి కావచ్చు, ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్సూరెన్స్ లేకపోతే సో కొన్ని సందర్భాల్లో మనల్ని మనమే కోల్పోవడం జరుగుతుంది, మన కుటుంబానికి కూడా మనమైతే ఏమికి వాళ్ళు మనం వెళ్ళిపోయిన తర్వాత సో వాళ్ళకి ఏమీ మనమైతే ఇవ్వలేకపోతుంది.
అవుతాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వడం మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ కలుద్దాం, గుర్తుపెట్టుకోండి.